రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెన్షనర్లు సర్కార్ పీఆర్సీలు డీఏలు సకాలంలో చెల్లించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు పెన్షనర్స్ కు అందించాల్సిన బెనిఫిట్స్ ను అందించడం లేదన్నారు ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే ధర్నాలతో పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు పెన్షనర్లు ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరం కలిసికట్టుగా ధర్నాకు పూనుకోవాల్సి వచ్చింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా ఫెయిల్ కావడము దానివల్ల ఈరోజు మాకు రావాల్సిన నెలవారీకి జీతం రావాల్సింది కూడా మాకు రాకపోవడం వల్ల మరి రావాల్సిన పీఆర్సీ టైంకు రాకపోవడం వల్ల డిఏలు టైంకు రాకపోవడం వల్ల ఈరోజు యావత్తు తెలంగాణ పెన్షనర్స్ అందరూ కూడా మరి ఈరోజు రోడ్డున పడాల్సి వచ్చింది ఈరోజు పీఆర్సీ రావాల్సిన టైంకు పీఆర్సీ లేదు డిఏలు గతంలో కేంద్రంతో సంబంధం లేకుండా మేము ఇస్తాము మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పేసి ఉద్యోగస్తులకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తామని చెప్పేసి ఇలాంటి సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మా అందరినీ రోడ్డున పడేయడం అనేది చాలా 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 విచారకరము 2 లక్షల పైన చిలుకే ఉంటారు కాకపోతే ఈహెచ్ఎస్ అనేది రింబర్స్మెంట్ అనేది దొరకట్లేదు రావట్లేదు మాకు కరెక్ట్గా పెన్షనే కరెక్ట్గా ఫస్ట్కి పడట్లేదు తర్వాత విషయం ఏంటంటే మేము చాలా ఇబ్బందికరంగా ఉన్నామండి సీనియర్ సిటిజన్స్ అయి ఉండి కూడా ఈరోజు ఈహెచ్ఎస్ ఎక్కడ పోయినా కూడా ఒక 1000 రూపాయలు డాక్టర్కి ఇవ్వాల్సి వస్తుంది పీఆర్సీ ఇప్పుడు మాకు 2 ఏళ్ళు ఇప్పుడు కనీసం ఇప్పుడు పీఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వాలి జూలై నుండి ఇప్పటి వరకు లేదు 3 DL రావాలి అది కూడా లేదు ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందికరంగా రోడ్ మీద లేడీస్ జెంట్స్ అందరం బయటకు వచ్చినామండి సీనియర్ సిటిజన్స్ అయి ఉండి ప్రతి 6 నెలలకి ఇవ్వాల్సిన డిఏ 3 DAలు బాకీ ఉంటే ఇక్కడ సరుకులు పెరిగిపోతుంటే కూరగాయలు పెరిగిపోతుంటే పాలు పెరిగిపోతుంటే మేము ఎట్లా బతకాలా మాకు వచ్చేదే మినిమం పెన్షన్లు వస్తాయి మాకేం లక్షలు రావు ఉద్యోగస్తులాగా సగం పెన్షన్ వస్తుంది అట్లాంటిది మేము దాన్ని పెట్టి ఎట్లా బతకాలా దీనికి తోడు ఏంటంటే ఏ హాస్పిటల్కి పోయినా కానీ మాకు కార్డు ఉన్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్కి ఓకే చేయట్లేదు మాకు మా దగ్గర లేదండి లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళండి అంటున్నారు అంటే ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళే టైం మా వృద్ధులకు ఉంటుందా మా పెన్షనర్స్కి ఉంటుందా హాస్పిటల్స్ తిరగడానికి కూడా మాకు ఓపిక లేదే వెళ్ళిన చోట మాకు ట్రీట్మెంట్ దొరకకపోతే ఎట్లాగో అందుకని మా హెల్త్ కార్డుని ప్రతి హాస్పిటల్లోనూ అలౌ చేయాలి మమ్మల్ని ఏమైనా ఎమర్జెన్సీస్లో అడ్మిట్ చేయాలి అనేది ముఖ్యంగా ప్లస్ డిఏలు ఏవైతే ఏమున్నాయో అవి ఎప్పటికప్పుడు ముందు పెన్షనర్స్కి డిఆర్ రిలీజ్ చేయండి మీరు ఎంప్లాయీస్కి తర్వాత చేయండి కానీ పెన్షనర్స్కి మాత్రం ఇమీడియట్గా రిలీజ్ చేయండి ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఇవాళ ఈహెచ్ఎస్ మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వం ఇక చేస్తాం అది చేస్తామని చెప్పి ట్రస్ట్ కూడా ఫామ్ చేస్తున్నామని కూడా చెప్పారు ఇంతవరకు ఆ ట్రస్ట్ ఎక్కడ పోయిందో మరి అక్కడ ఎక్కడ పోయినారో ఏం తెలుస్తలేదు రెండవది 3 DAలు మాకు పెండింగ్లో ఉన్నాయి వాటిని క్లియర్ చేయమని చెప్పేసి పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అయినా కానీ ప్రభుత్వం చిన్న చూపుగా ఉంది.